అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పారబుల్ ఆఫ్ జీసస్, న్యూ క్లాత్ ఆన్ ఓల్డ్ గార్మెంట్ అనే ఉపమానం తెలుసుకుందాము. పాత బట్ట చినిగిపోయినప్పుడు ఆ చినిగిపోయిన అతుక్కు కొత్త బట్ట వేసి కుట్టరు, ఎందుకంటే పాత బట్ట ఇంకా ఎక్కువ చినిగిపోయే అవకాశం ఉంది కాబట్టి. అదేవిధంగా పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయకూడదు. పోస్తే తిత్తులన్నీ పిగిలిపోయి ద్రాక్షరసం అంతా కారిపోతుంది, తిత్తులన్నీ పాడైపోతాయి. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలోనే పోయాలి, అప్పుడు ఆ రెండు కూడా చెడిపోక ఉంటాయి. ఈ ఉపమానంలో క్రొత్త గుడ్డ, క్రొత్త ద్రాక్షరసం అనేవి ప్రభు అయిన యేసుక్రీస్తు యందలి రక్షణ సూచిస్తుంది. అదేవిధంగా పాత బట్ట, పాత తిత్తులు అనేవి మోసే ధర్మశాస్త్ర ఆచార సంప్రదాయాలను సూచిస్తుంది. క్రొత్త ద్రాక్షరసము పాత తిత్తులలో ఇమడదు, క్రొత్త గుడ్డ పాత బట్టపై వేయకూడదు. ఆచార సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నట్లయితే మనము యేసుక్రీస్తు ప్రభును వెంబడించలేమని ఈ ఉపమానం ద్వారా తెలుసుకున్నాము. క్రొత్త ద్రాక్షరసము నూతనమైన సంతోషాన్ని కలగజేస్తుంది, విశ్వాసములను కలగజేస్తుంది. యేసుక్రీస్తు రక్షణ మనుషులకు నూతనత్వం కలగజేసి ఆచార సంప్రదాయాలను నిరర్థకం చేస్తుంది. రక్షణ పొందినాం కాబట్టి యేసుక్రీస్తునకు సాక్షులుగా ఉండాలి. ధర్మశాస్త్రం నుండి విడుదల పొందినాం కనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన కొత్త స్థితి గలవారమే సేవ చేయుచున్నాము. గాడ్ బ్లెస్ యు. ఆమెన్.